ఆయనకు మూడు పెళ్లిళ్ళు ఆమెకు రెండు పెళ్లిళ్ళు ఇవన్నీ పాత కథలు ఇప్పుడు వాళ్ళిద్దరిది ఒకే కథ ఆ కథలోనే ఎన్నో ట్విస్ట్లు నరేష్ పవిత్ర లోకేష్ ఎపిసోడ్లు పాత కథలు ఇప్పుడు పీడకలలా మర్చిపోవాల్సిందే నిన్ను వదల బొమ్మాలి వదల అంటూ మూడో భార్య రమ్య రఘుపతి నరేష్ ని వదలట్లేదు నరేష్ పవిత్ర ఎక్కడికెళ్తే అక్కడికి ఆలకన్న ముందు ఈమె వెళ్లిపోయి ప్రత్యక్షం అవుతున్నారు నరేష్ పవిత్ర రిలేషన్ ని మీడియా ముందు పెట్టేస్తున్నారు ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే ఇది నా ఆవేదన అంటున్నారు రమ్య రఘుపతి నా మొగుడు నాకే సొంతం విడాకులు ఇవ్వను అంటూ నరేష్ నాతో ఉంటే చాలు అంటున్నారు మైసూర్ లోని నరేష్ పవిత్ర ఉన్న హోటల్లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు రమ్య రఘుపతి హోటల్ యజమాన్యులతో వాగ్వాదానికి కూడా దిగారు ఇల్లీగల్ రిలేషన్షిప్ కి రూమ్స్ ఎలా ఇస్తారంటూ వాళ్ళతో గొడవ పడ్డారు తనకు విడాకులు ఇవ్వకుండా మరో భార్యని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ ఆమె మీడియా ముందు హుయో మొర్రో అంటూ ఏడ్చారు ఈ విషయాలన్నీ పక్కన పెడితే పవిత్ర లోకేష్ అనే వ్యక్తి సాధారణంగా తెలిసిన ప్రజలకి సినిమాలలో హీరోయిన్ తల్లిగా గాని హీరోకి తల్లిగా తల్లిగానే నటిస్తూ ఉండేవారు హీరోకి తల్లిగా నటించడంతో ఆమెను చూసే ప్రతి ఒక్కరి గౌరవం ఉండేది కానీ ఇప్పుడు కథ మొత్తం రివర్స్ అయిపోయింది ఎందుకంటే అది నరేష్ కి పవిత్ర మధ్యన వస్తున్న వార్తలే అంటున్నారు పబ్లిక్ కానీ పవిత్ర లోకేష్ మేము ఎలాంటి తప్పు చేయలేదు మిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఎమోషనల్ అవుతున్నారు